సర్కారే డిఫాల్టర్ భారీగా కరెంటు బిల్లులు బకాయి ప్రభుత్వ శాఖల ఎగవేత డిఫాల్టరు ప్రజలు కాదు ప్రభుత్వమే డిఫాల్టర్గా ఉన్నది కరెంటు బిల్లుల బకాయిలు కొన్ని వేలలు ఉన్నాయట వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఎనిమిది సంవత్సరాల్లో ఎన్పిడిసిఎల్ పైన పదిహేను రెట్ల భారం రాష్ట్రం ఏర్పడే నాటికి నాలుగు వందల పద్దెనిమిది కోట్ల డ్యూస్ ఉన్నాయి పద్దెనిమిది విభాగాల నుంచి ఇప్పటికీ చెల్లింపులు లేవు మున్సిపాలిటీల బకాయిలు నూట పదిహేను కోట్లు నష్టాల ఊబిలో ఉత్తర డిస్కమ్ ఒక్క ఎన్పిడిసిఎల్కి ఇవ్వాల్సిందే ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు లిఫ్ట్ ప్రాజెక్టుల ఛార్జీలు నాలుగు వేల ఆరు వందల ఎనిమిది కోట్లు ఇక డిస్కమ్లు ఉంటాయండి ఇన్ని వేల కోట్లు డిస్కమ్లకి బాకీ పడితే రాష్ట్రము ఇక డిస్కమ్లు ఎట్లా ఏం చేయాలా వాళ్ళు అప్పుల మీదకి వెళ్ళాలి బ్యాంకులు అప్పులు ఇస్తలేవు డిస్కమ్లు దివాలా తీస్తున్నాయి అప్పులు ఇచ్చిన బ్యాంకులు దివాలా తీస్తున్నాయి మళ్ళీ ఈయన నేను డిస్కంలని మొత్తం నాశనం చేస్తుంది కేంద్రం అని మళ్ళీ కేంద్రం మీద పడతాడు ఇదే కేసీఆర్ వాళ్ళు ఒక ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టంలో మంచి పాయింట్లు కూడా ఉన్నాయి మరి దా దాన్ని దా దాని గురించి మాట్లాడాడు కావాలంటే మోటార్లకు మీటర్లు అంటాడు ఇప్పుడు నువ్వు నువ్వు చేసే దుర్మార్గమైన పరిస్థితి ఏంది కరెంటు బిల్లుల ఎగవేతలో ప్రభుత్వ శాఖలే ముందున్నాయి సామాన్యులు ఒక నెల బిల్లు చెల్లించకపోయినా ఇండ్ల మీదకొచ్చి నానా రభస చేసి డిస్కనెక్ట్ చేస్తున్న విద్యుత్ అధికారులు సర్కార్ ఆఫీసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు ఎన్పిడిసిఎల్ పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఆరు వేల నాలుగు వందల డెబ్బై యొక్క కోట్ల కరెంటు బిల్లు రావాల్సి ఉన్నది ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం నాలుగు వందల పద్దెనిమిది కోట్ల బకాయిలు ఉంటే ఇప్పుడు అది ఎనిమిది రెట్లు పెరిగింది ఎక్కడి నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఎక్కడి ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క కోట్లు అంటే నా ఆరు వేల కోట్ల పన్నులు కట్టాలి రాష్ట్రం వచ్చిన తర్వాత ఈయన కట్టాల్సింది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు వేల ఆరు వందల ఎనిమిది కోట్లు ప్రభుత్వం ఎన్పిడిసిఎల్కు చెల్లించాల్సి ఉందని గణాంకాలు చెప్తున్నాయి ఏందసరి లెక్క ఎంత ఎంత భయంకరంగా ఉన్నది ఇది ఈ బతు బతుకుతాయి ఆ డిస్కమ్లు అందుకే కేంద్రం ఆంక్షలు పెట్టింది ఎందుకు పెట్ట పెట్టాల్సిందే కదా నువ్వు రాష్ట్రము నువ్వు రాయితీలు ఇచ్చినప్పుడు ఆ రాయితీల సొమ్ము డిస్కమ్లకు నువ్వు చెల్లించాలి అప్పుడే డిస్కమ్లు పనిచేయగలుగుతాయి నాణ్యమైన విద్యుత్తును అందిస్తాయి డిస్కమ్లకు చెల్లించే వదిలిపెట్టి స్టాక్ మార్కెట్లో ఏ రోజుకి ఆ రోజు విద్యుత్ కొన్నట్టుగా పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా విద్యుత్ కొంటున్నాడు కేసీఆర్ వాళ్ళు దాన్ని మొన్న ఆపిర్రు మీరు ఈ బిల్లులు చెల్లించి ఫస్ట్ ఆడ విద్యుత్ కొనండి అని ఆ ఆపంగానే మొత్తం విద్యుత్ సవరణ బిల్లు పైన తీర్మానం ఓ పెద్ద నానా రచ్చ ఇది అసలు మోసం